సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో వైసీపీ నాయకులు మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినోను నిర్వహించారని తెలుగు సంస్కృతిని సంప్రదాయాన్ని ఏం చేశారని టీడీపీ నాయకులు వర్ల రామయ్య విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని డీఐజీ ఆఫీస్ వద్ద తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన జ్యోత క్రీడలు విషయంపై పోలీసులు స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. గుడివాడలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తే అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజలందరికీ తెలుసన్నారు. డీఐజీ ఆఫీస్ కి వచ్చి అధికారికి ఫిర్యాదు చేద్దామని వస్తే ఉండడం లేదని అన్నారు. సీఎం జగన్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్న చందంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ గుడివాడలో జరిగిన విషయంపై స్పందించి డీఐజీ మోహన్ రావు తగు న్యాయం చేయాలని డీఐజీ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బొండా ఉమ, తంగిరాల సౌమ్య, ఏలూరు టీడీపీ కన్వీనర్ బడేటి రాధాకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, లాలీ చంద్రబాబు గారి నాయకత్వం, లాలీ చంద్రబాబు గారి నాయకత్వం. కొడాలి నాని, కొడాలి నాని, సీఎం మీరు వచ్చేయండి, మీ ఇల్లు వచ్చేస్తాం. అంతా జరిగింది ఆయన కన్వెన్షన్ సెంటర్ లోనే. కే కన్వెన్షన్ సెంటర్ అంటే కొడాలి కన్వెన్షన్ సెంటర్, ఆయన కన్వెన్షన్ సెంటర్ లోనే ఇదంతా జరిగిందట. ఎంక్వైరీ చేయండి అని. జిల్లాకి మన రాష్ట్రానికి ఈ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల వల్ల వస్తే ఇవాళకి చేముకుంటున్నట్టు కనీసం వచ్చిన ప్రతినిధుల్ని కలిసేదానికి కూడా ఇష్టపడటం లేదనంటే ఏ విధంగా ఉంది? నేను సాయంత్రం డీఐజీ గారికి ఫోన్ చేస్తే మేము మా మీద జరిగిన దాడి సంగతి చెప్తే మీ దగ్గరికి వస్తామండి, కంప్లైంట్ మీకే ఇస్తామండి అని అడిగితే నేను లేనండి, ఎక్కడో ఈస్ట్ గోదావరి ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నానన్నారు. మేము పామర నుంచి విజయవాడ వెళ్ళే 40 నిమిషాల్లో ఆయన గుడివాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు డీఐజీ గారు. ఇదే డీఐజీ గారు అంటే ఎక్కడో ఈస్ట్ గోదావరి ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నటువంటి మీరు మీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ ఏదో సృష్టించాలని, గొడవలు సృష్టించాలని ప్రయత్నించారని మాట్లాడారు మీరు. మరి మీరేమో దేనికి? నిన్న వీడియోలు వచ్చినాయి, అసలు గుడివాడలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? రూల్ ఆఫ్ లా అనేది అమలవుతుందా? ఎక్కడైనా రాజ్యాంగం అమలవుతా ఉందా? వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు, లేదంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఏం సలహా ఏం వచ్చినాయో అదే సూచనలు ఈ పోలీసు వారు అమలు చేస్తున్నారు. తప్పితే ఎక్కడా కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించట్లేదు. ఇవాళ వస్తున్నామని చెప్పాం డీఐజీ గారికి, ఇవాళ ఇప్పుడేదో క్యాంప్ వెళ్ళామన్నారు. అంటే ఎట్లా ఉందంటే ప్రతిపక్ష సభ్యుల వినతిని, కంప్లైంట్లు కూడా తీసుకోవడానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇష్టపడటం లేదు. ఈ ప్రభుత్వం